కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 9న ప్రారంభమై 18 పూర్తవగా తాను ప్రారంభించిన స్థలం గంభీరవపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద ఉన్న పెద్దమ్మ ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ దేవత కొబ్బరికాయలు కొట్టి ఆశీర్వచనం అందుకున్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణతో పాటు టిపిసిసి సభ్యులు, సిరిసిల్లపట్నం కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, గంభీరవపేట మండల అధ్యక్షులు హమీద్, ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పెద్దమ్మ క్రాస్ దగ్గర నుంచి యాత్ర ప్రారంభించినాం. వర్షంతో దీవించిన పెద్దమ్మ 18వ తారీఖు వరకు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుకుంటూ యాత్ర విజయవంతంగా చేయడానికి కార్యకర్తలకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎటువంటి సౌకర్యాల పరంగా కావచ్చు యాత్ర పరంగా కావచ్చు ఇక్కడ ఇబ్బందులు లేకుండా మరి ధైర్యాన్ని ఇచ్చినటువంటి పెద్దమ్మ తల్లికి వచ్చి పూజ చేసి దండం పెట్టి పోవాలనే ఉద్దేశం కొద్ది అలా వచ్చి పెద్దమ్మ తల్లి గంభీరవపేటకు వచ్చి దండం పెట్టుకుంటా ఉన్నాం. ఈ విధంగా పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం అందరిపైన ఉండి రాబోయే కాలం లోపల ప్రజా సంక్షేమం కొరకు కొట్లాడే కాంగ్రెస్ పార్టీ ఉండాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికి కూడా నా ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న వారందరూ కూడా పేరు పేరున కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది పడ్డా ఏదైనా కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున